సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్ లో బెస్ట్ డైరెక్టర్ గా అనిపించుకోవడమే కాదు, బాలీవుడ్ లోకి సైతం అడుగు పెట్టాడు వర్మ. అక్కడ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ ని తీసి సత్తా చాటుకున్నాడు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా సుపరిచితుడయ్యారు. అప్పట్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు వర్మ. కొద్ది రోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. దీనికి ఆయన వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ. తాజాగా ఈ సంచలన దర్శకుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? వివరాల్లోకి వెళ్తే, కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగానే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాని తెరకెక్కించాడు. రెండు కులాలను ప్రధానంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించాడు. ఆయన విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్స్ లో వివాదాస్పద సన్నివేశాలు ఉండటంతో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. వివాదాస్పద చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లకు ఇటీవల ఓ భారీ షాక్ తగిలింది. వాస్తవానికి ఈ సినిమాను గత వారమే విడుదల చేయాలి, కానీ ఈ సినిమా విడుదలను ఆపాలని కేఏపాల్ తో పాటు పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత వారం దీనిపై విచారణ జరిపించిన న్యాయస్థానం సినిమాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది. సెన్సార్ బోర్డు మెంబర్లు ఈ సినిమాని చూసి సర్టిఫికేట్ జారీ చేయాలని కోర్టు తీర్పిచ్చింది. దీనికి అనుగుణంగా వాళ్ళు సినిమాని చూశారు, కానీ ఇందులో 90% పైగా వివాదాస్పద సీన్లు ఉన్నాయని, ఈ కారణంగా సర్టిఫికేట్ జారీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. అదే సమయంలో కేంద్ర రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర యూనిట్ కి చెప్పారు. తన సినిమాకు అమరాజ్యంలో కడపరెడ్లు అనే టైటిల్ మారుస్తానని వర్మ ఎంత చెప్పినా సెన్సార్ వాళ్ళు మాత్రం వినలేదు. పైగా పరిస్థితి చేయి దాటిపోవడంతో వాటితో క్రేజీ డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని ఒక తాజా వార్త బయటకు వచ్చింది. తన సినిమాకు అనుమతులు రావడం లేదన్న కారణంతో దీన్ని డైరెక్ట్ గా ఆన్లైన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే సినిమాని తీసిన విషయం తెలిసిందే. దీన్ని కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే రిలీజ్ చేశాడు. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆటంకాల మధ్య ఇది గత సంవత్సరం జనవరి 27 ఆన్లైన్ లో విడుదలైంది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా వల్ల వర్మ భారీగా ఆదాయం వచ్చింది. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు 70 లక్షలు ఖర్చయిందట. అయితే దీనికి దాదాపుగా 15 కోట్ల ఆదాయం వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో GST ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు అదే తరహాలో ముందుకెళ్లాలని వర్మ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి వర్మ ప్లాన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో.